నమస్కారం వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మహానంది పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా నేటి నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం తొలి రోజు ఆకాశ దీపం ఏర్పాటు పాన్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి నందన పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములకు అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఆరో వార్డులో త్రాగునీటి సమస్యకు పరిష్కారం 19 లక్షల వ్యయంతో పైప్లైన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన 200 మంది ఔత్సాహికులు స్వచ్ఛంద రక్తదానం బానుముక్కల యాగంటి పల్లెలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు మహానంది పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా నేటి నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి కార్తీక మాసం తొలి రోజు మహానంది పుణ్యక్షేత్రంలో బుధవారం సాయంత్రం ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధానిచే ఆలయంలోని ధ్వజస్తంభంపై శాస్త్రీయంగా ఆకాశదీపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆకాశదీపం నేటి నుండి 30 రోజుల పాటు ఏర్పాటు చేయబడుతుందని వారు తెలిపారు సూర్యుడు ఉదయించిన తర్వాత ఆలయం తలుపులు తెచ్చి ఆలయమంతా శుద్ధి చేసి సంప్రోక్ష అనంతరము ఆలయంలోనికి భక్తులు అనుమతించబడినది ముఖ్యంగా ఈరోజే కార్తీక మాసము ప్రారంభమైనది కార్తీక మాసానికి భక్తులకి రావడానికి భక్తులు దర్శనం చేసుకోవడానికి అన్ని వస్తువులు కల్పించడమైనది కాబట్టి మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మీరు ఈ కార్తీక మాసం అంతా శివుణ్ణి దర్శించుకొని శివుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను ఈరోజు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈరోజు సాయంకాలము 6 గంటలకు ఆకాశ దీపం వెలిగించబడును కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరడమైనది ఈ మాసం అంతా కార్తీక దీపం అదేమో ఉంటుందని తెలియజేస్తున్నాం ఓం నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో ఈ రోజు నుంచి 30 రోజుల పాటు కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈరోజు సాయంత్రం చంద్రోదయం అయిన అనంతరం 6:30 గంటలకు ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపానికి శాస్త్రీయంగా పూజ చేసి వెలిగించడం జరుగుతుంది 30 రోజులు కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క ఆకాశ దీప దర్శనం అనేటువంటిది కార్తీక మాసంలో చాలా ప్రధానమైనటువంటిది అట్లాగే 4 సోమవారములు ఆదివారములు అంతా కూడా భక్తుల సౌకర్యార్థమే సామూహిక రుద్రాభిషేకములు కేదారేశ్వర వ్రతములన్నీ కూడా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది 7వ తారీఖున కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవము జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ ఆవరణలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది 23వ తారీఖున లక్ష బిల్వార్చన కార్తీక మాస మాసశివరాత్రి సందర్భంగా 24 అమావాస్య రోజున లక్ష కుంకుమార్చనతో ఈ యొక్క కార్తీక మాసోత్సవాలు అనేటువంటిది పూర్తవుతుంది నకార్తీక సమవ మాస అని చెప్పి మనకి శాస్త్రవచనం కార్తీక మాసంతో సమానమైనటువంటి గొప్ప మాసం మరి ఒకటి లేదని శాస్త్రములే స్వయంగా చెబుతున్నాయి కాబట్టి ఇటువంటి కార్తీక మాసం 30 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి కోనేట్లో నదీ స్నానం ఆచరించడం ఇక్కడ ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం అమ్మవారికి కుంకుమార్చన చేయడం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి
పరంగా ఉన్నటువంటి ఎన్నో ఔషధ వృక్షాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహా వృక్షాల కింద చక్కటి దీప వెలిగించుకోవడం దీప పూజ చేసుకోవడం లక్ష దీపోత్సవాలు మొదలగు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా కార్తీక మాసంలో నిర్వహించుటకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి భక్తులు గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం విశేషంగా తరలివచ్చి మహానంది క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాన్ని చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే కాటసాని రామూపాల్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో చేపడుతున్న పథకాలు అభివృద్ధి గురించి వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. జనరంజక పాలనను అందిస్తున్నారని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం తొలి రోజు 230 మంది భక్తాదులు అయ్యప్ప స్వామి మాలను ధరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఎంపీ స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్విఘ్నంగా అయ్యప్ప స్వామి మాలాధారులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అన్నదానానికి సహకరించిన దాతలకు భక్తాదులకు స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ చైర్మన్ కల్లూరి రామలింగారెడ్డి, వైసీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్, ఆలయ నిర్వాహకులు భక్తాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అయ్యప్ప స్వామి గుడిలో కార్తీకాలు స్టార్టింగ్ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వామి సేవా సంఘం స్టార్ట్ చేయబడింది. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. ఎవడొచ్చినా సరే, ఏ స్వాములు వచ్చినా కానీ అందరి స్వాములకు ఇక్కడ అన్నదానం రుచికరంగా మన ఇంట్లో ఇట్లా ఉండదో అంత శుచిగా శుభ్రంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 27 సంవత్సరం ఈరోజు మళ్ళీ ఈరోజు అన్నదానం స్టార్ట్ అయింది. దాదాపు ఫస్ట్ రోజే 230 మందిని ఈరోజు అయ్యప్ప స్వామి మళ్ళీ వేసుకోవడం అనేది నంద్యాల చరిత్రలో ఇప్పుడు ఫస్ట్ టైం ఇది. కాబట్టి ఈ అయ్యప్ప స్వామికి భగవంతుడు అయ్యప్ప స్వామి కలగాలని, అయ్యప్ప స్వామి వల్ల మొత్తం నంద్యాలకు కానీ మన కాన్షియన్స్ కానీ అంత చల్లగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. నంద్యాల నాగులగుంటలో వెలిసిన ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నందు, గుడిపాటి గట్టలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు గత 26 సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నముగా దాతల సహకారంతో స్వాముల సహకారంతో చేయడం జరిగింది. 27 సంవత్సరం ప్రతి దినము దాదాపు 500 నుంచి 700 మంది వరకు కూడా స్వాములు విచ్చ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు కార్తీక మాసం మొదలు అంటే జనవరి 10 వరకు దాదాపు 75-77 రోజులు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. మరి ముఖ్యంగా నంద్యాలకు ఒక మంచి పేరుంది కాబట్టి ఎవరైనా సరే మాల వేసుకున్న వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడకుండా హోటల్ భోజనం చేయకుండా ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ముందు 3 గంటలైనా సరే వచ్చిన వాళ్ళకు అన్నదానం జరుగుతుంది. స్వామి అయ్యప్ప నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డ ఎందు మన బాలాజీ కాంప్లెక్స్ ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో మన అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఈరోజు మొదలుకొని జనవరి 10 వరకు జ్యోతి స్వాముల వరకు నిత్యాన్న అన్నదాన కార్యక్రమం ఈరోజు మొదలు జరిగింది. అందరి నంద్యాల పట్టణ దాతల సహాయ సహకారాలతో, అలాగే నంద్యాల అయ్యప్ప స్వామి దేవాలయానికి మరియు అన్నదాన కమిటీకి నంద్యాల పట్టణ ప్రజలు గత 26 సంవత్సరాల నుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక ముందు కూడా నంద్యాల పట్టణ ప్రజల సహాయ సహకారాలు దేవాలయానికి మరియు అన్నదానానికి నిర్విరామంగా సహాయ సహకారాలు అందియాలని కోరుకుంటూ ఓం స్వామి శివాయ.
నంద్యాల పట్టణంలోని 6వ వార్డు పరిధిలోని ఇటీవల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా స్థానిక ప్రజలు త్రాగునీటి సమస్య ఉందంటూ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే చొరవతో నేడు 19 లక్షల వ్యయంతో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తూ పైప్లైన్ ఏర్పాటు పనులు నిర్వహించడం జరిగింది. ఈ మేరకు పైప్లైన్ పనుల పురోగతిని నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా స్థానిక కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తినా తమ దృష్టికి తీసుకురావచ్చని వాటిని పరిష్కరించడానికి చర్యలు చేపడతామన్నారు. ప్రజల సంక్షేమానికి ఎమ్మెల్యే సహకారంతో వార్డులో అభివృద్ధి పనులు చేపడుతూ సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆలయంలో వెలిసిన నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మహన్యాస రుద్రాభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అలాగే ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు, అర్చనలు నిర్వహించామని తెలిపారు. 60 మంది భక్తులు నెట్టి కంటి ఆంజనేయ స్వామి మాల ధరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసోత్సవం తొలి రోజు నాగలింగేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు. భక్తాదులు కార్తీక మాసోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ రామస్వామి దేవస్థానంలో నాగలింగేశ్వర స్వామి వారికి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మైటు రోజున అభిషేకాలు మాన్యాస రుద్రాభిషేకములు జరుగుతున్నది. అలాగనే శ్రీ ఆంజనేయ వారికి కూడా పంచామృతంతో తెల్లవారుజామున చేసిన తర్వాత ఆవు పూజలు, అర్చనలు, ఈరోజు కార్తీక మాసం శుభ సందర్భంగా శ్రీ నెట్టిగంటి ఆంజనేయ వారికి కూడా ఒక 60 మంది వరకు వచ్చేసి కూడా మాలాధారణ హనుమతి మాలలు వేసుకున్నారు. ఈరోజు నుంచి అనగా 26/10/2022 నుంచి నవంబర్ 23వ తారీఖు వరకు ఈ యొక్క శివాలయంలో ఈ యొక్క కార్తీక మాసం శుభ సందర్భంగా అభిషేకాలు తెల్లవారుజామున జరుగుతాయి. జనసందోహం కూడా ఎక్కువ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి అర్చనలు, కుంకుమార్చనలు, తర్వాత ఆగు పూజలు, వడమాల పూజలు ఈ యొక్క మాసమంతా బాగా జరుగుతాయి. అభిషేకాలు జరుగుతాయి. అలాగనే ఇక్కడ నావలగట్ట దేవాలయం ఉన్నది. నావలగట్ట కూడా చాలా ప్రతిష్టమైనది. ఇక్కడ ప్రదేశాలు, టెంగాలు కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే పక్కన రామాలయం కూడా ఉన్నది. అక్కడ కూడా కుంకుమార్చనలు, ఆగు పూజలు జరుగుతాయి. అన్న సేవదళం వారు ఈ యొక్క వచ్చే నెల 5వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం కూడా జరగకపోవడము కావున స్వాములందరూ చేసి కూడా శివమాలలు అయితేనేమి, షిరిడి మాలలు అయితేనేమి, అలీ స్వామాలలు అయితేనేమి, హనుమాలలు వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వాముల వారు వచ్చి మధ్యాహ్నం 20 గంటల లోపల వచ్చేసి ఇక్కడ భజనలు ఉంటాయి. ఇక్కడ అన్ని నివర్తిస్తారు. భోజన కార్యక్రమం కూడా నెలకొడుగా జరుగును. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఎస్పీ కార్యాలయ ఆవరణంలో స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 200 మంది ఔత్సాహికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రమణ, డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సిఐలు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శేషారత్నం, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి, సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండీ మారుతీరావు సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానం ప్రాణదానం వంటిదని ఎందరో ఆపదలో ఉన్న వారిని రక్షించడం జరుగుతుందన్నారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ట్రెజరర్ నాగేశ్వరరావు, ఉస్మాన్ నాగేశ్వర రెడ్డి, యాకూబ్ నాగరాజు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో పోలీస్ సిబ్బంది, స్టూడెంట్స్, బయట నుంచి ప్రజలు వీళ్ళందరూ పాల్గొనటం ఒకటైతే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పత్రికా మిత్రులు కూడా వాలంటరీగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనటం, వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వటం అనేది చాలా హర్షణీయమైన విషయం. అందరం కలిసి పనిచేయాలి సమాజం కోసం. మీ అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. జరిగే కార్యక్రమాలన్నీ కూడా మనం దిగ్విజయంగా చేసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు శివనాగిరెడ్డి, కార్యదర్శి ప్రసాద్ రెడ్డిల పర్యవేక్షణలో హైదరాబాద్ మెడివిజన్ హాస్పిటల్ వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి పెన్షనర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివనాగిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మెడివిజన్ వారిచే బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 300 మందికి పైగా కంటి ఆపరేషన్లు విజయవంతంగా చేయించడం జరిగిందన్నారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ప్రతిసారి చాలామంది ఎక్కువగా వచ్చేవాళ్ళు ఆపరేషన్ ఇదే ఇదే అది ఆపరేషన్ ద్వారా సబ్మిట్ చేయంటే దాదాపు 300 మందికి ఇప్పటికి ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు. అక్కడ ఇదే విధంగా వచ్చినా రాకున్నా కానీ తిరిగి మనిషికోసారి మేము ఐక్యాం నిర్వహించి వచ్చిన కాడికి మేము అందరికీ బెడ్ బికాస్ ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి పోయి వచ్చినప్పుడంతా 10 మంది పోతున్నారు. ఈ క్యాంప్ చాలా కాలంగా అంటే 6 ఇయర్స్ నుంచి నడుపుతున్నాము. ఇదే విధంగా ఇక్కడ నుంచి పోయే వాళ్ళకు వాళ్ళు బస్ ఛార్జ్ పెట్టుకుంటున్నారు, మళ్ళీ వస్తే బస్ ఛార్జ్ ఇస్తున్నారు, తర్వాత ఫ్రీగా ఈ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడంలో మాత్రం ఈ మెడిసిన్ వాళ్ళు మనం మీ వారికి ఎంతో కృతజ్ఞతగా ఉంటాం. మేము పెన్షనర్స్ కార్యాలయంలో పెన్షనర్స్ ప్రముఖ హైదరాబాద్లో ఉండే సంస్థల్లో కంటి పరిచర్య మెడివిజన్ కూడా బాగా ఫేమస్ అన్నమాట. మెడివిజన్ సంస్థ నుంచి ఇక్కడికి వచ్చి పెన్షన్దారులకు అందరికీ ఖచ్చితంగా కంటి పరిచయ మరి అవసరమైతే వాళ్ళు సాధించినట్టుగా ఇంపోర్టెడ్ లెన్స్ పెట్టేసి ఆపరేషన్ చేసేసి వాళ్ళే రవాణా ఖర్చులన్నీ, బస్ ఛార్జీలు, ఫుడ్ అన్నీ అరేంజ్ చేసేసి మళ్ళీ ఇక్కడికి చేసే సౌకర్యము కల్పిస్తున్నారు వాళ్ళకి. కాబట్టి పెన్షన్స్ వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పోరాడుతున్నాం. సో మనము మెడివిజన్ ఐ హాస్పిటల్, సో మనం దాదాపు 10 సంవత్సరాల నుండి ఇక్కడ క్యాంపులు నిర్వహిస్తుంటాము. దాదాపు మన దగ్గర ఇక్కడ నుండి ఎంప్లాయీస్ అందరినీ తీసుకెళ్ళి వారికి ఉచితంగా ఈహెచ్ఎస్ కార్డు ఉన్న వారికి మాత్రం, సో ప్రతి ఒక్కరికి టాపికల్ ద్వారా ఆపరేషన్ చేసి ఇంపోర్టెడ్ లెన్స్ అనేది ఫిక్ చేసుకుంటాం. ఈహెచ్ఎస్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్స్కి కూడా మన దగ్గర ఇంపోర్టెడ్ ఆల్కాన్ లెన్స్ అనేది ఫిక్ చేస్తున్నాం. సో అందరికీ కూడా ఈ వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు ఏపీ పెన్షనర్స్ అందరూ కూడా ఎక్కడ కూడా ఈ లెన్స్ అనేది ఫిక్స్డ్గా అనేది ఇంపోర్టెడ్ లెన్స్ అనేది ఎవరు కూడా వేయరు. సో మేము ప్రతి ఒక్కరికి కూడా ఇంపోర్టెడ్ లెన్స్ వేస్తున్నాం. సో వాళ్ళకి మరియు ఫుడ్ కానీ రవాణా సౌకర్యం కానీ అన్నీ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో కావాల్సిందిగా ఇది ఇంపార్టెంట్. ఇంకోటి అంటే షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బీపీ, షుగర్ అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే సర్జరీ చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని బాణిముక్కల యాగంటిపల్లెలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త యాగంటిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా యాగంటి రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ కోసం ప్రభుత్వం పర్యావరణ ప్రదాభిప్రాయ సేకరణ సభను నిర్వహించడం జరిగిందన్నారు. యాగంటిపల్లె బానుముక్కల గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టామని 2000 మొక్కలను నాటి వాటిని సంరక్షించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి బండి వరలక్ష్మి, ఎల్లమ్మ, తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానంది పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా నేటి నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం. తొలి రోజు ఆకాశ దీపం ఏర్పాటు. పాణ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి. నందాన పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములకు అన్నదాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. ఆరో వార్డులో త్రాగునీటి సమస్యకు పరిష్కారం. 19 లక్షల వ్యయంతో పైప్లైన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా. శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన. 200 మంది ఔత్సాహికులు స్వచ్ఛంద రక్తదానం. బానుముక్కల యాగంటి పల్లెలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.